హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ములక్కాడ ఎండిన ఎర్రెల కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. సో మనం అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, కొద్దిగా జీలకర్ర, 2 రబ్బలు కరివేపాకు వేసుకొని, అందులోనే కడిగి పక్కన పెట్టుకున్న ఎండిన ఎత్తళ్ళు వేసుకొని, చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన అన్నది కూరకు పట్టదండి. కొంతమందికి ఈ కర్రీ అనేది సెట్ అవ్వదండి. నేను చూపించినట్టుగా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెత్తళ్ళు కూడా బాగా వేగాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ఒకసారి ఉల్లిపాయలని ఇలా కలుపుకోండి అడుగు పట్టకుండగానే. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు టొమాటో కూడా వేసుకుని బాగా మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. మీకు ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు ఎంత బాగా మగ్గితే కర్రీ అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇందులోనే ములక్కాడ ముక్కలను కూడా వేసేసి కొద్దిసేపు బాగా మగ్గనిద్దాము. ములక్కాడ ముక్కలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు కారం వేసుకొని కలుపుకుందాము. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే 1/2 టీ స్పూన్ కారం ఎక్కువగా వేసుకోండి. ఎడిటింగ్లో కానీ వాయిస్ ఓవర్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా నాకు కామెంట్ చేయండి. మీరు చెప్పే సలహాలను బట్టి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ములక్కాడ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు వాటర్ వేసి బాగా ఉడికించుకుందాము. వాటర్ అంతా ఇంకిపోయి కూర దగ్గర పడిపోయిందండి. నేను మసాలా పౌడర్స్ ఏమి కూడా యూస్ చేయలేదండి. మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము.